తెలుగు సినిమాలో చిరంజీవి మేనియా అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్రనటులు సినీ పరిశ్రమను ఏలుతున్న తరుణంలో పరిశ్రమలోకి వచ్చారు చిరు. ఇకపోతే బ్రేక్ డాన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించారు. ఇక తొలుత సుప్రీం హీరోగా, ఆ తర్వాత మెగాస్టార్గా ప్రేక్షకుల నుంచి నీరాజనాలను అందుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో టాలీవుడ్ లో మల్టీస్టార్ కాంబినేషన్ సినిమాలు వస్తున్నాయి. కాగా ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్టే అగ్రహీరోలకు తగిన కథలను దర్శకులు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక చిరంజీవి మహేష్ బాబుతో త్వరలో సినిమా రానుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి. కాగా 60 ఏళ్ల వయసు దాటిన చిరులో ఏమాత్రం హుషారు తగ్గలేదు. ఇక కుర్ర హీరోలకు ధీటుగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే మరోవైపు 40 ఏళ్లు దాటిన ఇంకా 20 ఏళ్ల వయసులోనే మహేష్ బాబు ఆగిపోయాడు. ఇకపోతే వయసు పెరిగే కొద్దీ ఇంకా కుర్రాడిగా తయారవుతున్నాడు. అయితే ఇది కేవలం మహేష్ బాబుకే సాధ్యం. ఇక మహేష్ బాబుకు ఫ్యాన్స్ బాగా ఎక్కువ. కాగా ఆయనకు క్లాస్ మాస్ రెండు రకాల ఫ్యాన్స్ ఉన్నారు. ఇక వీరిద్దరి క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ 15 ఏళ్ల క్రితమే ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని భావించాడు. పోతే ఎందుకో గాని ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు, రవితేజ కలిసి నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్నారు. అయితే ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేస్తారు. అన్ని కుదిరితే ఆలోపే వందే మాత్రం పేరుతో కృష్ణవంశీ దర్శకుడిగా చిరు, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.